ఇక అప్డేట్ చూస్తే ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ మంగళవారం స్టే ఇవ్వడంతో మరి నిన్న మధ్యాహ్నం వరకు తీవ్ర సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని సిబ్బందికి ప్రభుత్వం నుంచి మరి మౌఖిక ఆదేశాలు అందాయి. ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న సందేహాలతోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పరిషత్ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. మరి కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమితులైన మాజీ సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 1వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తూ 8న పోలింగ్ 10న కౌంటర్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. మరి రాష్ట్ర వ్యాప్తంగా 652 జెడ్పీటీసీ 7220 ఎంపీటీసీలకు నేడు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 13 జిల్లాల్లో 2,46,71,200 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 660 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సిండగా 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. గత సంవత్సరం మార్చి నుంచి మరి ఇప్పటివరకు పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు 11 మంది మరణించారు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు గాను 2,58 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల మరి ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మరి మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు గాను ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పరిషత్ ఎన్నికల కోసం మొత్తంగా 27,751 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. అందులో 6,942 సమస్యాత్మకమైనవిగా గుర్తించగా మరి 6,314 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగాను, అలాగే 247 పోలింగ్ కేంద్రాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగాను గుర్తించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మరి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్స్, హ్యాండ్ గ్లోవ్స్ ని అవసరమైన సంఖ్యలో పోలింగ్ స్టేషన్స్ వద్ద భారీగా సిద్ధం చేసి పెట్టారు. ఎవరైనా కోవిడ్ పాజిటివ్ బాధితులుంటే మరి వారికి అవసరం కిట్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మరి వారు పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించిన విషయం మనకు తెలిసిందే.